హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మసాలా వడలు చేయబోతున్నానండి. హాట్ హాట్గా ఉండే టేస్ట్ టేస్ట్గా వేడివేడిగా ఉండేటటువంటి మసాలా వడలు చేయబోతున్న వాటి ప్రాసెస్ని మనం ఈ విధంగా 8 మినిట్లు లేకుండా ఇప్పుడు మనం చూసేద్దామండి. నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. దానికి నేను 2 స్పూన్ ఓవర్ నైట్ అంతా నేను నానబెట్టుకున్నాను. సో దానికి 2 టీ స్పూన్ల శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ పెసరపప్పు, 2 గ్రైండ్ చేయడానికి 2 అవసరం ఉందని నేను నానబెట్టుకున్నాను అనమాట. వాటిని కూడా చూసారండి, పెసరపప్పు శనగపప్పు. నేను వాటిని కూడా ఈ మినపగుళ్ళలో వేసేసి నేను గ్రైండ్ చేసేస్తానండి ఇప్పుడు. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయ సన్నగా తరిగిపెట్టిన అల్లం కూడా వేసుకోవాలండి. అలాగే వేసుకుంటున్నాను కూడాను. ఇప్పుడు వీటిని కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, జస్ట్ ఇంతవరకు నేను వేస్తున్నాను. అవి కూడా వేస్తే బాగుంటుంది ఇంకాను. సో నేను ఇంతవరకు నేను గ్రైండ్ చేస్తున్నాను, మిక్సీ పట్టుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో ఈ లెవెల్కి వచ్చాక మనం సాల్ట్ అనేది వేసుకు రుచికి సరిపోయే సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం లైట్గా 1 టీ స్పూన్ వాటర్ అండి. ఎక్కువ వేసుకుంటే మనకి మళ్ళీ వడలనేవి సరిగ్గా షేప్ రాదనమాట అండి. సో అందుకని మనం 1 టీ స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ పోస్తే మనకు జ్యూసీగా అయిపోయి మనకి వడలనేవి రావని బజ్జీల కింద వేసుకోవడానండి. సో ఇప్పుడు మనం ఇలా విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను వేరే బౌల్లోకి నేను ఫుల్గా నేను అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. సో వేడివేడిగా ఉండి, కారం కారంగా ఉండి బజ్జీలు ఎంతో బాగుంటాయి ఈ వడలు. సో నేను మొత్తం పిండి అంతా నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. సో నేను దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ అయితే నేను 1 తీసుకున్నాను, చిన్న అయితే మీరు 2 తీసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ రైస్ ఫ్లోర్, దాన్ని బియ్య పిండి అంటారు, వరి పిండి అంటారు కూడానండి. సో నేను 1/2 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ ఫ్లోర్ తీసుకున్నాక వీటన్నా కలిపి బాగా కలిపి మిక్స్ చేసుకుందామండి. నేను పుదీనా వడలు కూడా చేశానండి. అది నేను 1/2 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకుని అంతా కలుపుకున్నాను. సో ఇప్పుడు నేను 1 కవర్ తీసుకుని దాని మీద తడి వాటర్ కొంచెం తడిపి నేను దాన్ని బజ్జీల వడల్లా చేసి వేసుకున్నాను. ఆల్రెడీ కొన్ని వడలు వేశాను. సో ఇప్పుడు నేను వేసుకుంటున్నాను అనమాట. ఇంతేనండి వడలు. ఈ విధంగా మనం వేసుకుని ఫ్రై అయ్యాక తీసేసుకుందామండి. మనకి 1 వడలు అనేవి గారెలు, వీటిని గారెలు కూడా అంటారు. ఇవి మిక్సీ పిండితో అన్నీ గట్టిగా వస్తాయి, గ్రైండర్తో అయితే మెత్తగా వస్తాయి అనుకుంటారు, కానీ అలా ఏమీ లేదండి. మనం చేసుకునే విధానం బట్టి కూడా కొంత ఉంటుంది. అదే మిక్సీలో అయితే కొంచెం మనకి మెత్తగా వచ్చే అవసరం, పూర్తి మెత్తగా కొంచెం అంత గట్టిగా రావండి. ఎందుకంటే మనం ఓవర్ నైట్ మొత్తం, ఇప్పుడు మనకి మార్నింగ్ కావాలనుకోండి, నైట్ అంతా ఎల్లిగానే నానబెట్టేసుకునేవాడి, మార్నింగ్ మంచిగా బాగా నానిపోయి అప్పుడు మనకి మెత్తగా వస్తాయి అన్నమాట గారెలు అనేవి. గ్రైండర్ పిండిలాగా, గ్రైండర్లో పిండిలో మెత్తగా వస్తాయి అన్నమాట అండి. ఇది ఇంతేనండి వడలు, మసాలా వడలు రెడీ అండి. టేస్టీ టేస్టీగా ఉండి, హాట్ హాట్గా ఉండి మసాలా వడలు రెడీ. నా ఆల్రెడీ పుదీనా వడలు కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోని, దాన్ని కూడా నేను కింద లింక్ పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని. మరిసిన మా ఛానల్ చూసిన వాళ్ళ లైక్ చేయండి, షేర్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి, మా వీడియోస్ అని మీకు నోటిఫికేషన్.